ఆకాశ్ వాణి సిల్లీ మాంక్స్ టాలీవుడ్ కేంద్రం కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. థ్యాంక్ యూ. వాళ్ళని ఆర్డర్ చేస్తూ ఉండమను, ఈలోగా మనం దమ్మేసొద్దాం పద. అలాగా, మీరు ఆర్డర్ చేస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. ఓకే. ఇదేలా ఉంటుంది? వెజ్ శాండ్విచ్. ఓకే. ఇది ఏమందం ఏమందం. విక్కీ, నీకు దొరికిందిరా లక్కీ. పద లైన్లో పెడదాం. సరే కానీ ముందు నువ్వు సూప్ ఆర్డర్ చేయి. నేను ఇక్కడ కూర్చోవచ్చా? అస్సలు కూర్చోకూడదు. అయినా నేను ఇక్కడే కూర్చుంటా. చూడు మిస్టర్, మర్యాదగా ఇక్కడి నుంచి లేచి నీ పన్ను చూసుకో. నేను నీతో కాదు, నా లక్కీతో మాట్లాడుతున్నా. నేను నీ మీద మనసు పడ్డాను. నీ పేరేమిటి స్వీట్ హార్ట్? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నావు? గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నువ్వు నన్ను వద్దంటే ఎలా? ఇది అల్లరి కదే పిల్ల, లవ్ లవ్. పద మన ఇద్దరు వెళ్ళి గార్డెన్ జోటి పాడుకుందాం. నీకు సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు. ఎక్కడున్నారు? ఇంట్లో. ఎప్పుడు రావాలి? ఎందుకు? అందుకే బావా. విక్కీ యాదవ్ నా పేరు. ఈ సిటీ డాన్ రాకీ యాదవ్ చిన్న తమ్ముణ్ణి. నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతావా? నీ చెల్లె గురించి తప్పుగా మాట్లాడితే నీ రక్తం ఉడుకుతోందా? ఏరా, నీ చెల్లెలు మాత్రమే చెల్లెళ్ళా? మిగతా వాళ్ళ చెల్లెలు చెల్లెలు కారా? అరే ఏంటి సార్ ఎందుకు అలా కొడుతున్నారు? డాన్ రాకీ యాదవ్ చెంతమ్ముడితనం. ఒకవేళ ఇతనికి ఏమైనా అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. వెంటనే హోటల్ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళిపోండి త్వరగా, వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది విక్కీ భాయ్? ఏమైంది విక్కీ భాయ్? సారీ 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 సారీ. ఏమైంది తమ్ముడు? విక్కీ ఏమైంది? నన్ను కొట్టేసి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరా ఇద్దరు? ఎవరు నిన్ను కొట్టారు? ఒకడు లావుగా ఉన్నాడు, ఇంకొకడు సన్నగా ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇటే వెళ్ళారు. పట్టుకోండి వాళ్ళిద్దరిని. రండి రండి త్వరగా, రండి త్వరగా, రండి త్వరగా, త్వరగా రండి త్వరగా, పదండి. పారిపోయారు నా వాళ్ళు. కూర్చోండి రా త్వరగా, అందరూ కూర్చోండి. వాళ్ళని పట్టుకుందాం. అన్నా స్పీడ్గా పోనీ, నా లక్కీ ఉంది ఆ కార్లో. నా ప్రాణం కోసం ఈరోజు వాళ్ళని వదిలిపెట్టను. నా లక్కీ ఉంది ఆ కార్లో. లక్కీ, అరే స్పీడ్గా పోనీ. అరే ఏం చేస్తున్నావు? నా త్వరగా పోనీ, త్వరగా. లక్కీ ముందు వెళ్ళక రెక్కి. లక్కీ త్వరగా వెళ్ళనా? త్వరగా త్వరగా, వాడు పారిపోతాను, తట్టుకుంటాను. ఏంటో దొరుకుతుంది, ఆపడరా. అరే లక్కీ అయ్యో ఎక్కడరా వాళ్ళు? కారు కనిపించడం లేదు. అదే కదా నన్ను, నేను కూడా నీతో పాటు ఉన్నాను కదా. పదా ఆడు వెళ్ళి చూద్దాం. పదా ஆனியன். జూలీ ఆరియన్ నీకు ఇప్పుడు ఎలా ఉంది? తమ్ముడికి ఎలా ఉంది? తను బానే ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వేదో దాస్తున్నావు. నేను అడుగుతున్నాను కదా, రాజుకి ఎలా? రాజుకి ఇప్పుడు ఎలా ఉంది? తను ఇప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వెలాగున్నావు? ఆరియన్ 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 ఏమైంది నీకు? రాజ్ 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 నీకెలా ఉంది రాజ్? అరే రాజ్ ఏమైంది? రాజ్ నువ్వెందుకు మాట్లాడటం లేదు? నువ్వెందుకు అలా చేస్తున్నావు? నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? రాజ్ మీరిద్దరు ఇలా వస్తారా? వీళ్ళిద్దరికి ఏమైంది? ఈ యాక్సిడెంట్ కారణంగా ఆర్యన్ వినికిడి శక్తిని, రాజ్ మాట్లాడే శక్తిని కోల్పోయారు. ఆ భగవంతుడే వాళ్ళిద్దరిని కాపాడాలి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? అదిగో అక్కడున్నారు, పద. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మాతో చెప్పకుండానే హాస్పిటల్ నుంచి వచ్చేశారు. ఇలా చూడు జూలీ, నాకు చెవులు వినిపించావు, వీడు మాట్లాడలేడు. మాట్లాడి ప్రయోజనం లేదు. మాలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజ్ నువ్వేం చెప్తున్నావు? మాకేం అర్థం కావట్లేదు. రాజ్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, మేము మీకు సరిపడము అంటున్నాడు. మీరు మమ్మల్ని మర్చిపోతేనే మీకు మంచిది. అంత సులభంగా ఎలా ఉంటారు? మీరు మమ్మల్ని మర్చిపోగలరా? ఒకవేళ ఇదే కనుక మాకు జరుగుంటే మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారా? ఏమంటావురా? లేదు, అలా ఎప్పటికీ చేయను. ఇలా చూడండి, మాకు మీరంటే ప్రేమ ఉంది, ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కూర్చో. ఈ దెబ్బలు ఎలా తగిలాయి? అదేం లేదన్నయ్య, ఏదో చిన్నగా తగిలింది. అందుకే మిమ్మల్ని ఎక్కడికైనా పంపించాలంటే నాకు భయంగా ఉంటుంది. ఏంటన్నయ్య ఇది? ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? మాకేం కాలేదు. అలాగా? రాజ్ ఆర్యన్ ఎక్కడా? వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సరే, వాళ్ళకి ఫోన్ చేయి, నేను వాళ్ళతో మాట్లాడాలి. అరే ఇప్పుడే ఎలా మాట్లాడతారు? రేపు మాట్లాడుకోవచ్చులే. లేదు నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతారేంటి? పెళ్లి గురించి మాట్లాడాలి. రేపు మంచి రోజు, నేను వాళ్ళను చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి. వెంటనే నా చెల్లెళ్ళ పెళ్లి ఖాయం చేయాలి. ఏం చెప్తారు? ముందు వాళ్ళకి ఫోన్ చేయండి. అన్నయ్య మేము చెప్తా ఉంటున్నాం కదా, ముందు వాళ్ళకి ఫోన్ చేయండి. హలో, జూహి చెప్పు. నేను జూహిని కాదు, నేను వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నాను. సరిగ్గా వినిపించలేదు డార్లింగ్, కాస్త గట్టిగా చెప్పు. అరే డార్లింగ్ అంటున్నాడేంటి? నాకు వినపడదు కదరా, స్పీకర్ ఆన్ చేస్తాను, ఏం చెప్తుందో విని చెప్పు. అదేంటి బాబు మళ్ళీ జూహిని పిలుస్తున్నావు? నేను వాళ్ళ అన్నయ్యని. జూహి వాళ్ళ అన్నయ్య. హలో బావా నమస్తే. అది సరే, మీ డాడీ ఎక్కడున్నారు? మన డాడీ ఎక్కడున్నారా బావా? మా డాడ్ అమెరికాలో ఉన్నారు. ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది? ఎప్పుడు వస్తున్నారు? డాడ్ ఇండియా ఎప్పుడు వస్తున్నారా? రేపు ఉదయం 10 గంటల ఫ్లైట్ కి వస్తున్నారు. వెరీ గుడ్. రేపు లంచ్ కి మీరిద్దరు డాడీతో కలిసి రండి. రేపు పెళ్లి సంబంధం ఖాయం చేద్దాం, సరేనా? అలాగే అలాగే అలాగే. రేపు మంచి రోజు, పెళ్లి ఖాయం చేసుకుంటే మంచిది. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. రేపు కాలేదండి, అప్పటికి కాదు. మరికి నేను ఉంటాను. ఎందుకురా ఇలా రచ్చరచ్చ చేస్తున్నావు? ఆ జూహి వాళ్ళ అన్నయ్య అసలు ఏం మాట్లాడాడు? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, కానీ నేను కన్ఫ్యూజింగ్ గా ఉన్నాను. అసలు ఏం జరిగిందో నాకు చెప్పరా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. మనమిద్దరం అన్న తమ్ములం. అమ్మాయి మనిద్దరికి ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు ఇద్దరు, మనం ఇద్దరు, మొత్తం నలుగురు. మనమిద్దరం వాళ్ళిద్దరు నలుగురం కలిసి పూలహారాలు అమ్ముకోవాలి. మన వంశంలో వాళ్ళు అలా చేస్తారట్రా. నలుగురం సన్నై ఊదాల. సారీరా బాబు, నాకు అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది, కొత్త కదా. మనమిద్దరం వాళ్ళిద్దరిని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం, అంతేనా? మీరు ఎట్నుంచి వచ్చారో అట్నుంచే వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి మా మహల్లో 4 దారులున్నాయి, 2 రావడానికి, 2 వెళ్ళడానికి. బాబురాజ్ ద్వారం వద్దకు తీసుకెళ్ళు. అరే మీ నాన్నగారికి సరిగ్గా కళ్ళు కనపడవా? హలో, మీ నాన్న